దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో తొలి 3 విడతల్లో 26 సీట్లకు పోలింగ్ పూర్తయింది. 4వ విడతలో భాగంగా 13 స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ 13 స్థానాలను భాజపా క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ దఫా పలు స్థానాల్లో భాజపాకు గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది. 4వ విడతలో యూపీలో ఆసక్తికర పోరు ఉండే సీట్లను ఇప్పుడు చూద్దాం. దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అక్కడ మొత్తం 80 లోక్సభ స్థానాలున్నాయి. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ప్రధాన పార్టీలు ఉత్తరప్రదేశ్లో అత్యధిక సీట్లు రాబట్టేందుకు యత్నిస్తాయి. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో భాజపా 62 సీట్లలో గెలుపొందింది. ఈ దఫా చార్సో పార్ నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తోన్న కమలం పార్టీ గతంలో కంటే ఎక్కువ స్థానాలను యూపీలో గెలవాలని భావిస్తోంది. యూపీలో ఇప్పటికే తొలి 3 విడతల్లో 26 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. మే 13న షాజహాన్పూర్, ఖేరి, దౌరహరా, సీతాపూర్, హర్దోయి, మిశ్రిక్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఇటావా, కన్నౌజ్, కాన్పూర్, అక్బర్పూర్, బహ్రాయిచ్ సీట్లకు ఓటింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో ఈ అన్ని స్థానాల్లో భాజపా విజయభేరి మోగించింది. అయితే ఇందులోని కొన్ని స్థానాల్లో ఈసారి కమలం పార్టీకి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కన్నౌజ్ లోక్సభ స్థానంలో పోరు రసవత్తరంగా మారింది. సమాజ్వాదీ పార్టీ ఎస్పీ కంచుకోటగా భావించే ఈ సీటులో 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది. 1998 నుంచి 2014 వరకు ఈ స్థానం ఎస్పీ చేతిలోనే ఉండేది. 2019 ఎన్నికల్లో భాజపా అనూహ్యంగా ఈ సీటును దక్కించుకుంది. భాజపా నేత సుబ్రత్ పాఠక్ 12,353 ఓట్ల స్వల్ప తేడాతో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్పై గెలుపొందారు. ఈసారి ఎలాగైనా కన్నౌజ్ను దక్కించుకోవాలని భావిస్తున్న అఖిలేష్ యాదవ్ స్వయంగా తనే పోటీకి దిగారు. తొలుత కన్నౌజ్లో అఖిలేష్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించారు. కార్యకర్తలు, పలువురు నేతల నుంచి తలెత్తిన అసంతృప్తి కారణంగా స్వయంగా అఖిలేష్ బరిలో నిలిచారు. కన్నౌజ్లో అఖిలేష్ యాదవ్ 3 సార్లు ఎంపీగా గెలుపొందారు. తొలిసారి 2000 సంవత్సరంలో విజయం సాధించిన ఆయన ఆ తర్వాత 2004, 2009లోనూ గెలుపొందారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గెలుపొందడంతో కన్నౌజ్ లోక్సభ స్థానానికి అఖిలేష్ రాజీనామా చేశారు. ఆ సమయంలో ఈ స్థానాన్ని ఆయన సతీమణి డింపుల్ యాదవ్కు అప్పగించారు. 2012 ఉప ఎన్నిక, 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన డింపుల్ 2019లో మాత్రం ఓటమి పాలయ్యారు. అయితే మరోసారి అఖిలేష్ రాకతో ఈ స్థానంలో పోరు ఆసక్తిగా మారింది. భాజపా నుంచి మరోసారి సుబ్రత్ పాఠక్ బరిలో ఉన్నారు. బీఎస్పీ నుంచి ఇమ్రాన్ బిన్ జాఫర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు సమాజ్వాదీ పార్టీకి కలిసొచ్చే అంశమని తెలుస్తోంది. సీతాపూర్ లోక్సభ స్థానంలో ఒకప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీకి పట్టు ఉండేది. 1999 నుంచి 2009 వరకు బీఎస్పీ అభ్యర్థులే ఇక్కడ గెలిచారు. బీఎస్పీలో దాదాపు 22 ఏళ్ల పాటు ముఖ్య నేతగా ఉన్న రాజేష్ వర్మ 2013లో భాజపాలోకి వెళ్లారు. అంతకుముందు ఆయన ఇదే స్థానం నుంచి 1999, 2004 ఎన్నికల్లో బీఎస్పీ నుంచి గెలిచారు. కమలం పార్టీలో చేరాక 2014లో సీతాపూర్ నుంచి పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థిపై 100,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019లోనూ ఆయనే గెలిచారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజేష్ వర్మ చేతిలో దాదాపు 100,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన బీఎస్పీ నేత నకుల్ దూబే ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. బీఎస్పీ నుంచి మహేంద్ర సింగ్ యాదవ్ బరిలో నిలిచారు. దీంతో ఈ స్థానంలో పోరు ఆసక్తిగా మారింది. ఉన్నావ్ లోక్సభ స్థానంలో గత 2 ఎన్నికల్లో భాజపా నుంచి బరిలో నిలిచిన సాక్షి మహారాజ్ గెలుపొందారు. వివాదాస్పద వ్యక్తిగా పేరున్న ఆయనకే మరోసారి కమలం పార్టీ టికెట్ ఇచ్చింది. మరోసారి గెలుస్తామని ఆయన ధీమాగా ఉన్నారు. ఎస్పీ నుంచి గత 2 ఎన్నికల్లో సాక్షి మహారాజ్ కు గట్టి పోటీ ఇచ్చిన అరుణ్ శంకర్ శుక్లాకు బదులుగా ఈసారి అను టాండన్ బరిలో ఉన్నారు. గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అను టాండన్ ఎస్పీలోకి చేరారు. బీఎస్పీ నుంచి అశోక్ కుమార్ పాండే బరిలో ఉన్నారు. ఈ స్థానంలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. షాజహాన్పూర్ లోక్సభ స్థానంలో గత 2 ఎన్నికల్లో భాజపానే గెలుపొందింది. ప్రముఖ నేత, సిట్టింగ్ ఎంపీ అరుణ్ కుమార్ సాగర్ మరోసారి భాజపా నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి అమర్ చంద్రపై 2,00,000 ఓట్ల తేడాతో గెలిచారు. మరోసారి గెలుస్తామని ధీమాగా ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ నుంచి రాజేష్ కశ్యప్ కు తొలుత టికెట్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల తర్వాత జ్యోత్స్నా గోండ్ ను అభ్యర్థిగా నిలిపారు. బీఎస్పీ నుంచి దౌద్రం వర్మ పోటీలో ఉన్నారు. ఎస్పీ నుంచి టికెట్ వచ్చి కోల్పోయిన రాజేష్ కశ్యప్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. దీంతో షాజహాన్పూర్ లోక్సభ పోరు రసవత్తరంగా మారింది. కాన్పూర్ లో గత ఎన్నికల్లో భాజపానే విజయం సాధించింది. అయితే సిట్టింగ్ ఎంపీ సత్యదేవ్కు బదులు మాజీ పాత్రికేయులు రమేష్ అవస్థికి భాజపా టికెట్ ఇచ్చింది. పారిశ్రామిక నియోజకవర్గమైన కాన్పూర్ లో 12% ఎస్పీ ఓటర్లుంటారు. వీరి ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి. ఇక సమాజ్వాదీ పార్టీ అండతో కాంగ్రెస్ పార్టీ అలోక్ మిశ్రాను బరిలోకి దింపింది. బీఎస్పీ కుల్దీప్ భదౌరియాను పోటీలో ఉంచింది. గత 2 ఎన్నికల్లో వేర్వేరు అభ్యర్థుల్ని నిలిపి విజయం సాధించిన భాజపా ఈ దఫా అదే కొనసాగుతుందని ధీమాగా ఉంది. అయితే ఎస్పీ బీఎస్పీ అభ్యర్థుల నుంచి భాజపాకు గట్టి పోటీ ఎదురవుతుందని తెలుస్తోంది.
ఖేరీ లోక్సభ స్థానంలో గత 2 ఎన్నికల్లో కమలం పార్టీనే విజయం సాధించింది. భాజపా నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని ఇక్కడ నుంచి గెలుపొందారు. ఈసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారని భావిస్తున్నారు. అయితే ఇండీ కూటమి అభ్యర్థి ఉత్కర్ష్ వర్మ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదుర్కానున్నట్లు తెలుస్తోంది. బీఎస్పీ నుంచి అన్షయ్ కల్రా బరిలో ఉన్నారు. 4వ విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ లో 13 స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. 5-6 విడతల్లో 14 సీట్ల చొప్పున, 7 విడతలో 13 స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.